బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే 3 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 4వ సీజన్ ప్రసారం కాబోతోంది. 4వ సీజన్ ప్రారంభానికి యాజమాన్యం అన్ని ఏర్పాట్లను చకచకా చేస్తోంది. సీజన్ ఏదైనా బిగ్ బాస్ క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా బిగ్ బాస్ గురించి అనేక అప్డేట్స్ అంటూ గాసిప్స్ అంటూ సోషల్ మీడియాలో కృష్ణానగర్ సర్కిల్లో తిరుగుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. బిత్తిరి సత్తి TV9 నుంచి బయటకు వెళ్తుండడంతో ఆయనతో ఇప్పటికే బిగ్ బాస్ ప్రతినిధులు టచ్లోకి వచ్చారని, ఈ సీజన్లో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ పాల్గొనడం తథ్యమని జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతోపాటు తరుణ్, యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ, అలియాస్ సత్యవతి, సీరియల్ స్టార్ అఖిల్ సార్థక్ ఈ ఏడాది కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారని బాగా బలంగా వినిపిస్తోంది. పాల్గొనబోయేవారు ఎవరు అనే విషయంతో పాటు ఈ సీజన్ హోస్ట్ విషయంలో కూడా బిగ్ బాస్ మీద బాగా బజ్ ఉంది. ఫస్ట్ సీజన్లో జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుత ప్రతిభతో టాక్ షోను నడిపించాడు. ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా రాలేకపోయాడు. రెండవ సీజన్లో నాని షో నడిపించాడు. నాని కూడా షోని బాగానే లాగినప్పటికీ కౌశల్ వల్ల నానికి అంత ఫేమ్ రాలేదు. తారక్ రీతిలో నాని హ్యాండిల్ చేయలేకపోయాడని సోషల్ మీడియాలో బహిరంగంగానే విమర్శించాడు. అంతేకాకుండా కౌశల్ పుణ్యమా అని నానికి కొంచెం నెగిటివిటీ కూడా పట్టుకుంది. ఆ తర్వాత ఎవరా ఎవరా అని ఎదురు చూస్తుంటే మన కింగ్ నాగార్జున 3వ సీజన్కి హోస్ట్గా వ్యవహరించారు. నాగార్జున హోస్టింగ్ స్కిల్స్ తారక్ని అందుకోలేకపోయాడని అంటుంటారు కొందరు. లాక్డౌన్ కాలంలో నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన బిగ్ బాస్ 3వ సీజన్ని ప్రసారం చేస్తే వద్దు, మాకు తారక్ హోస్ట్గా వ్యవహరించిన సీజన్1నే ప్రసారం చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు జనాలు. ఇక్కడికి నాగార్జున తన వంతు కృషి చేసి బిగ్ బాస్ 3ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత షూటింగ్ నిమిత్తం నాగార్జున రాలేకపోయేసరికి రమ్యకృష్ణ హోస్ట్గా వ్యవహరించింది. అప్పుడు కూడా నెక్స్ట్ సీజన్ రమ్యకృష్ణనే హోస్ట్గా వ్యవహరించాలని చాలామంది పుకార్లు షికార్లు చేశారు. ఆ తర్వాత మరి చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. చిరంజీవి ఫైనల్ సీజన్ విన్నర్ని ప్రకటించడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు చిరంజీవి మాట్లాడిన తీరు చూసి ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో చిరంజీవి హోస్ట్గా వ్యవహరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం అయితే చిరంజీవి పేరు కానీ రమ్యకృష్ణ పేరు కానీ తెరపైకి రావటం లేదు. ఇక ఇప్పుడు సీజన్ 4లో హోస్ట్గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై చర్చ బాగా నడుస్తోంది. తొలుత తారక్నే మరలా తీసుకొస్తారని అందరూ అన్నారు. ఇందుకోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. కానీ తారక్ RRR షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు హోస్ట్గా వ్యవహరించే ఛాన్స్ అయితే అసలే లేదు. ఈ ప్రచారం సాగుతుండగానే మరోసారి నాగార్జున పేరు తెర మీదకి వచ్చింది. నాగార్జున మరోమారు ఈ షోని హోస్ట్ చేయనున్నారంటూ వార్తలు వచ్చాయి. నాగార్జున హోస్ట్ అంటూ ఏకంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్లు కూడా కనిపించాయి. ఇప్పుడు అవన్నీ కాకుండా తాజా గాసిప్ ప్రకారంగా నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య, హీరోయిన్ సమంత బిగ్ బాస్ 4వ సీజన్కి హోస్ట్గా వ్యవహరిస్తారు అంటూ పుకార్లు మొదలయ్యాయి. దీనితో ఈసారి ఫుల్ టైం ఫీమేల్ హోస్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. చూడాలి ఇది కూడా గాసిప్గానే మిగిలిపోతుందా లేదా నిజమవుతుందేమో మరి. ఒకవేళ సమంత హోస్ట్గా వ్యవహరిస్తే మాత్రం తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఫుల్ టైం ఫీమేల్ హోస్ట్గా ఒక రికార్డు సృష్టిస్తుంది సమంత. కొంతమంది సమంతకు హోస్ట్గా వ్యవహరించే స్కిల్స్ ఉన్నాయని, తనకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందని అంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.